మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. మార్నింగ్ హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్ సూచిస్తోంది 10,903. సో ట్రేడ్ వార్ ఉధృతం అయ్యే అవకాశాలు లేవని మార్కెట్స్ భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో గోల్డ్ ప్రైస్ న్యాచురల్గానే కొంత వీక్గా ట్రేడ్ అవుతోంది, అలాగే డాలర్ స్ట్రాంగ్గా ఉంది, అండ్ బ్రెంట్ క్రూడ్ $61 పర్ బ్యారెల్ దగ్గర ఉంది. సో మన మార్కెట్స్ వన్ ఆఫ్ ది వర్స్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్ ప్రస్తుతానికి అక్రాస్ ది ఎమర్జింగ్ మార్కెట్స్ మనం అండర్ పెర్ఫామ్ చేస్తున్నాం. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్, అందులో కూడా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్. సో పిఎస్యు బ్యాంక్ మెర్జర్స్ ప్రకటన వచ్చిన తర్వాత మరింత వీక్ అయ్యాయి. అఫ్కోర్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి, ఇండస్ఇండ్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఇటువంటి యాక్సిస్ కావచ్చు, ఇటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా. బట్ పిఎస్యు బ్యాంక్స్ మరింత పతనం ఎక్కువగా కనిపిస్తుంది ఈ స్టాక్స్లో. సో 52 వీక్ లోస్ నుంచి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఓన్లీ 2.5% అవే ఫ్రమ్ ది 52 వీక్ లో. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత నెగిటివ్ సెంటిమెంట్ పిఎస్యు బ్యాంక్స్లో కనిపిస్తుందో. సో మెర్జర్ ఆర్ డిమెర్జర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ని ఇన్వెస్టర్స్ దూరంగా పెడుతున్నారు, ఉన్న పొజిషన్స్ కూడా సెల్ చేసుకుంటున్నారు. సో అండ్ ఈ నేపథ్యంలో మనకు మిడ్ క్యాప్స్లో కొంత ఫాల్ అనేది తక్కువ కనిపిస్తుంది. అండ్ ఇవాళ కూడా మనం మోర్గాన్ స్టాన్లీ వంటి కంపెనీస్, బ్రోకింగ్ కంపెనీస్ అనౌన్స్ చేయడం చూస్తున్నాం. లార్జ్ క్యాప్స్కి కొంచెం అండర్వెయిట్ చేసి ప్రిఫరెన్స్ తగ్గించి మిడ్ క్యాప్స్ని ఫోకస్ చేస్తున్నాం అంటూ వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. సో జూన్ 2020 సెన్సెక్స్ టార్గెట్స్ని మోర్గాన్ స్టాన్లీ ఇప్పుడు 45,000 నుంచి 40,000కి తగ్గించింది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10%. సో విచ్ ఈజ్ ఏ వెరీ బేరిష్ అవుట్లుక్ ఫ్రమ్ ఏ బ్రోకింగ్, మేజర్ బ్రోకింగ్ కంపెనీ లైక్ మోర్గాన్ స్టాన్లీ. సో మిడ్ క్యాప్స్ ఎక్కువగా కొనాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. ఏమి కొంటారు? కంటైనర్ కార్పొరేషన్, ఒబ్రాయ్ రియల్టీ, గుజరాత్ గ్యాస్, ఇటువంటి స్టాక్స్కి ఎక్కువగా వాళ్ళ పోర్ట్ఫోలియోలో చోటు ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. సో అండ్ ఫ్రైడే ఇవాళ, సో ఫ్రైడే కాబట్టి యాజ్ యూజువల్ ఫైనాన్స్ మినిస్టర్ మరొక స్టిమ్యులస్ మెజర్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో లాస్ట్ 2 ఫ్రైడేస్ మనం చూసాం, ఒక ఫ్రైడే ఈ ఎఫ్పిఐస్ మీద ఉన్న సర్చార్జ్ని ఎత్తివేసినట్లుగా అనౌన్స్ చేశారు. లాస్ట్ ఫ్రైడే బ్యాంక్ మెర్జర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఫ్రైడే అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కోసం రిలీఫ్ ప్యాకేజ్ని అనౌన్స్ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. సో మేబీ కొన్ని అనౌన్స్మెంట్స్ లైక్ వన్ టైమ్ రీక్యాస్ట్ ఫర్ రియల్ ఎస్టేట్ లోన్స్, రియల్ ఎస్టేట్ రియల్టర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీళ్ళకి ఆర్బీఐ నుంచి ఒక బ్యాంక్స్ ఒక లెటర్ వెళ్ళింది, ఆలోచించండి, పరిశీలించండి, రియల్టర్స్కి ఇచ్చిన లోన్స్ వన్ టైం ఏదైనా మనం రీస్ట్రక్చర్ చేయొచ్చా అని ఒక పరిశీలన పంపమని అడగటం జరిగింది. సో అది కనుక ఒకవేళ జరిగితే రియల్టర్స్కి కొంత రిలీఫ్ లభిస్తుంది. బట్ దానివల్ల డిమాండ్ కిక్ స్టార్ట్ అవుతుందా, కన్స్యూమర్స్ ఎగబడి కొంటారా అంటే నో, దట్స్ నాట్ పాసిబుల్. బట్ కొంతవరకు డోల్డ్రమ్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అక్రాస్ ది కంట్రీ, మనం ఒక హైదరాబాద్ మినహాయిస్తే ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా కుదేలై ఉన్నది. అఫ్కోర్స్ హైదరాబాద్లో కూడా స్లోడౌన్ స్టార్ట్ అయిందంటున్నారు, మేబీ సబర్బన్స్లో ప్రైసెస్ తగ్గాయంటున్నారు, అది రాను నగరంలో కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. సో ఇంతకుముందు ఎవరైతే అమరావతి నుంచి ఇక్కడికి వచ్చారో, అమరావతి ఎలాగూ వెనుకబడిపోయింది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని వచ్చారు, వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టినట్లుగా చెప్తున్నారు. సో సబర్బ్స్లో కొంత రియల్ ఎస్టేట్ ప్రైసెస్ తగ్గడం స్టార్ట్ అయింది, ఆల్రెడీ 5-10% తగ్గాయన్న వార్తలు వస్తున్నాయి మనకు. సో ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సెక్టర్ని అక్రాస్ ది కంట్రీ డోల్డ్రమ్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ సెక్టర్ని స్టిమ్యులేట్ చేసేందుకు కొన్ని మెజర్స్ ఇవాళ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనకు రియల్ ఎస్టేట్ స్టాక్స్ కొంత లైమ్లైట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఎప్పటికప్పుడు ప్రతి వారం ఎంతో కొంత స్టిమ్యులస్ ఇస్తే తప్ప ఎకానమీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి అనేది మనకు గమనిస్తున్నాం. దాంతో స్టాక్ మార్కెట్స్ న్యాచురల్గానే సెల్లింగ్ అనేది మనం ఉధృతంగా చూస్తున్నాం. అఫ్కోర్స్ ఓన్లీ చిన్న కొసమెరుపు ఆర్ కొంత సిల్వర్ లైనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎఫ్పిఐస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ కొద్దిగా తగ్గింది. ఇంతకుముందు 1,000 కోట్లు, 1,500 కోట్లు, 2,000 కోట్లకు కూడా వెళ్ళిన సెల్లింగ్ ఇప్పుడు కొంచెం తగ్గి 500 క్రోర్స్ నిన్న ఎఫ్పిఐస్ నుంచి సెల్లింగ్ రావడం అనేది చూసాం. సో గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి, కొంత ఇక్కడ మార్కెట్లు ఓవర్సోల్డ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా సెప్టెంబర్లో మనం సెకండ్ హాఫ్లో ఏదైనా కొంత రివైవల్ చూసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. బట్ కొద్దిగా మనం కాన్షియస్గానే ఉండాలి, పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మాత్రం కొనదు. బట్ ఇప్పుడు ఈ కరెక్షన్ ఏదైతే ఉందో దీన్ని కొన్ని ప్రమోటర్ ఎంటిటీస్ ఈ కరెక్షన్లో కొన్ని షేర్లు కొంటున్నారు వాళ్ళు. ఫర్ ఇన్స్టాన్స్
మనకు యునైటెడ్ స్పిరిట్స్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్, చోళా ఫైనాన్షియల్, దీపక్ నైట్రేట్, క్వెస్ కార్ప్, మోతిలాల్ ఒస్వాల్, జూబిలెంట్ లైఫ్, లెమన్ ట్రీ, గ్రీన్ ప్లై ఇలాంటి కంపెనీస్లో ప్రమోటర్స్ తమ స్టేక్స్ పెంచుకుంటున్నారు. ఎందుకంటే వాల్యుయేషన్స్ బాగా తగ్గి ఉన్న నేపథ్యంలో షేర్ ప్రైసెస్ బాగా తగ్గున్నాయి కాబట్టి ఈ టైంలో తమ స్టేక్ పెంచుకోవడానికి అనుకూలంగా ఉందని కొంతమంది స్ట్రాంగ్ కంపెనీస్ ప్రమోటర్స్ భావిస్తున్నారు. ఇది కూడా ఒక మంచి పరిణామంగానే మనం భావించాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి వీకెండ్ క్యూస్తో మనం ట్రేడ్ చేయొచ్చు. యా ప్రాబ్లీ ఎవ్రీ వీక్ మనకి ఏదైతే సెక్టర్లో డోస్ ఇస్తున్నారండి, పిల్ అంటాం మనం బేసికలీ, ఐ థింక్ మార్కెట్ ఈజ్ సిక్ అని చెప్పొచ్చు ఈసారి. సో ఎవ్రీ ఫ్రైడే ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఒక చిన్న డోస్ ఇస్తుంది, బట్ డెఫినెట్లీ ఆ డోస్ అనేది ఓన్లీ వన్ డేనే పనిచేస్తుంది. సో సెకండ్ నుంచి మళ్ళీ నార్మల్గా మార్కెట్ బిహేవ్ చేయటం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఫస్ట్ టైం ఎప్పుడైతే బ్యాంకింగ్ ఇష్యూ, బ్యాంకింగ్ మర్జింగ్ ఇచ్చారో, ప్రాబ్లీ కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోస్కి రావడం చూస్తున్నాం. సో వాట్ ఎవర్ డోస్ మనకి మార్కెట్కి వస్తున్నా, మార్కెట్ బిహేవ్ లైక్ దాట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎఫ్పిఐస్ మీద సర్చార్జ్ ఏదైతే తీశారో దానికి అట్లీస్ట్ సెల్లింగ్ అనేది ఆగాలి, లేదా కొంత భయంగానే రావాలి. బట్ మనం చూస్తే సెల్లింగ్ ఇంటెన్సిఫై అవ్వలేదు, కానీ మేబీ కొద్దిగా తగ్గింది. ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు మేబీ 1000 crores నుంచి 500 crores వచ్చింది. సో నథింగ్ ఈజ్ వర్కింగ్ టు ద మార్కెట్ అండి, బట్ మార్కెట్ ఈజ్ ఇంటెలిజెంట్. సో మనం ఎంత చూసినా కూడా ఐ థింక్ ఇట్స్ బిహేవ్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇన్ కేస్ మనకి రియాలిటీ మీద ఈ రోజు ఏమైనా షాప్స్ వచ్చినా కూడా మేబీ మండే ఆర్ ట్యూస్డే కొద్దిగా యాక్టివ్ ఉంటాయి ఆ స్టాక్స్, అదర్వైజ్ మార్కెట్ విల్ బీ ఇన్ ద రేంజ్ అని నా ఉద్దేశం. సో ఆ రేంజ్ అనేది నిఫ్టీ పరంగా చూస్తే కనుక 10,637 నుంచి 11,222 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్వేస్ మనం చెప్తాం నియర్ టు ద హైయర్ ఎండ్ ఆఫ్ ద జోన్ సెల్ చేయటం, నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రోజ్ బై చేయటం, మేబీ 50-70 points స్టాప్ లాస్ అండ్ 1:2 రిస్క్ రివార్డ్ అనేది పెట్టుకోవాలి. అదర్వైజ్ దెర్ ఈస్ నో ట్రేడ్ యాజ్ ఆఫ్ నో అని చెప్పుకోవచ్చు. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 10,987 అది ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్గా ఉంటుంది. అండ్ స్వింగ్లో మనం చూస్తే కనుక 10,756 అదొక సపోర్ట్ పాయింట్గా మనం చూసుకోవచ్చు ప్రాబ్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక. ప్రాబ్లీ ఇది 4 months ఇంకా పియర్స్ అవ్వలేదు, విచ్ ఇస్ 26,617. సో క్లోజింగ్ బేసిస్లో ఇంకా అవ్వలేదు కాబట్టి 27,738 అనేది ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్. సో అదొక రెసిస్టెన్స్ పాయింట్గా అండ్ 26,560 సపోర్ట్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. సో నా ఉద్దేశంలో నిన్న సెల్ ఆఫ్ ఏదైతే వచ్చిందో లాస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో, దట్స్ బికాస్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీ అని అనుకోవచ్చు. మేబీ ఈరోజు నిన్నటి లో కనుక కట్ అవ్వకపోతే మార్కెట్ కొద్దిగా అప్ ట్రెండే ఉండే ఛాన్స్ ఉంది. నిన్నటి లో చూస్తే కనుక 10,816, ఇన్ కేస్ దాని అబో ఐ మీన్ ఆ లో కట్ అవ్వకపోతే కనుక మేబీ నా ఉద్దేశంలో 987 దాకా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్, విచ్ ఇస్ అబౌట్ 130 points. సో ఈవెన్ ఇంట్రాడే డిప్స్ ఏమైనా వచ్చినాయంటే కనుక అబౌట్ 10,816 ఆ రేంజ్లో తీసుకుని 30 points స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 60-90 points అప్ సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో రియల్ ఎస్టేట్ స్టిమ్యులస్ అంటున్నారు ఇప్పుడు. ఆల్రెడీ క్వాలిటీ కంపెనీస్ లైక్ క్వాలిటీ పాటిల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఒబ్రాయ్ రియల్టీ ఇలాంటివి హై ప్రైసెస్ దగ్గర ఉన్నాయి, ఆల్మోస్ట్ 52-week హైస్ దగ్గర కూడా కనిపిస్తున్నాయి కొన్ని. సో ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి? సో ఒకటండి, మనకి వన్ గుడ్ న్యూస్ ఏంటంటే కొద్దిగా గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి మనము లాస్ట్ 2 weeks బ్యాక్ ఫ్రైడే రోజు ఎఫ్పిఐ సర్చార్జ్ రోల్ బ్యాక్ కానివ్వండి, అండ్ పిఎస్యూ కన్సాలిడేషన్ కానివ్వండి, అండ్ రియాలిటీ షాప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కానివ్వండి. సో ఐ థింక్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు అండి. బట్ ఏంటంటే ఇంకా మనం వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ మనకి రోడ్ మినిస్ట్రీ కూడా గడ్కరీ గారు కూడా రావడం జరిగింది, అండ్ ఇన్ఫ్రా పైన వాళ్ళ పుష్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మేము వీఆర్ వర్కింగ్ ఆన్ ద డైనమిక్స్ టు చేంజ్ ద డైనమిక్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, అండ్ రోడ్ ప్రాజెక్ట్స్ ఎలా అవార్డ్ చేయాలి అని దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఆర్బీఐ కూడా ఎక్స్టర్నల్ లింక్ యూనో ఎక్స్టర్నల్కి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్ చేయాలి, మన ట్రాన్స్మిషన్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి కాబట్టి అన్న టైప్లో ఇవన్నీ. సో దే హావ్ టేకెన్ ద కాగ్నిజెన్స్, వాళ్ళు అడ్మిట్ చేశారు, అండ్ దే ఆర్ యాక్టింగ్ అపాన్ ఇట్. వన్ ఇస్ అదే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ కాకపోతే ఏంటంటే హౌ ఫార్ ఇట్ విల్ టేక్ అండ్ ఎంత టైం ఇంకా తీసుకుంటుంది అనేది, ఇట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 5-10 years అని చెప్పుకోవచ్చు అండి. ఇట్ హెస్ బీన్ లైక్ స్ట్రక్చరల్గా స్లో డౌన్ అవుతూ వస్తున్నాం మనము. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు రియాలిటీ దగ్గర కూడా ఐ డోంట్ నో, మేబీ 33% ఆఫ్ ద ఇన్వెంటరీ ఈస్ దేర్ అండ్ అన్న టైప్లో. ఇప్పుడు ముంబై లాంటి నగరంలో అయితే ఆల్మోస్ట్ 33% ఆఫ్ అక్కడ 33% ఇంకా ఇన్వెంటరీ ఉంది. అండ్ ఒకవేళ ఇప్పుడున్న సేల్స్ ప్రకారం వెళ్తే అనదర్ 17 years ఇట్ విల్ టేక్ టు క్లియర్ ఆఫ్ ద ఇన్వెంటరీ అనే టైప్లో చిన్న ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి. ఇన్ ద సెన్స్ సర్వీస్ కూడా చేయడం జరిగింది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ టేక్ అండ్ ఎలా ఉంటుంది అనేది. ఒకటైతే నిజమండి ఏంటంటే ఎవరైతే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఉన్నారో ఆర్ కమర్షియల్ రెంటల్ ఈల్డ్స్ పైన వర్క్ చేస్తున్నారో దే ఆర్ డూయింగ్ గుడ్. కాకపోతే ఏంటంటే డొమెస్టిక్ దానిపైన కొద్దిగా ఐ థింక్ దెర్ హ్యాస్ టు బి అ ప్రాపర్ పుష్, ఎందుకంటే అఫోర్డబుల్ హౌసింగ్ కుడ్ డూ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా ఇన్హెరెంట్గా ఆ స్ట్రెంత్ అయితే మనకి మార్కెట్లో కనబడలేదు. సో ఐ డోంట్ థింక్
ఎనీ మిరకిల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. మేబీ రియాలిటీ స్టాప్స్ ఇచ్చినా కూడా ఇంతకుముందు రాజేంద్ర గారు అన్నట్టు మేబీ ఇట్ విల్ బి షార్ట్ లివ్డ్ అన్లెస్ దెర్ విల్ బి అ డిమాండ్ సినేరియో ఆర్ కోర్ స్ట్రెంగ్త్ డెవలప్ అయితే తప్ప, డెవలప్ డిమాండ్ సినేరియో ఇంప్రూవ్ అయితే తప్ప ఐ డోంట్ సీ ఎనీ యాక్షన్ అండి. ఒకవేళ వచ్చినా కూడా మేబీ ఫిజిల్ అవుట్ అవుతుంది బికాస్ ఇది స్ట్రక్చరల్ స్లో డౌన్ మనకు లాస్ట్ 10 ఇయర్స్ జరుగుతుంది. ఇట్ హాస్ ద స్ట్రెంగ్త్ హ్యాస్ టు కమ్ త్రూ స్ట్రక్చరల్లీ. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిందని అనుకుంటున్నాము. సో ఎందుకంటే మనకి వాళ్ళు ఏమంటారు వాళ్ళని మినిస్ట్రీస్ అన్ని రావడం జరిగింది, వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది, మినిస్ట్రీస్ అన్ని షాప్స్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రివైవ్ బ్యాక్. ఒకసారి డిమాండ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత మేబీ విల్ బీ ఇన్ ఎ బెటర్ షేప్. ఒక సజెషన్ అండి, బీ డిఫెన్సివ్. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా నిఫ్టీ 50లో కూడా ఓన్లీ 10 స్టాక్స్ ఆర్ ఓవర్ వాల్యూడ్, మిగతా 40 కూడా ఇదర్ ఫెయిర్లీ వాల్యూడ్ ఆర్ అండర్ వాల్యూడ్. ఐ థింక్ దిస్ ద రైట్ టైమ్ టు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అని నేను చెప్తానండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా డిఫెన్సివ్గా ఉండి, డోంట్ బి అగ్రెసివ్. ఎందుకంటే కొద్దిగా స్లో డౌన్ గ్లోబల్గానే ఉంది, డొమెస్టిక్గా కూడా నెంబర్స్ వీక్గా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా డిఫెన్సివ్ అప్రోచ్లో పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసుకుని ఒక 2 to 3 ఫేజెస్లో మనం బైన్ చేసుకుంటే ఐ థింక్ విల్ బీ ఇన్ ఎ గుడ్ షేప్ అనేది నా ఒపీనియన్. సో ప్రతి శుక్రవారం ఏదో ఒక ప్రకటన, ఏదో ఒక స్టిమ్యులస్ మరొకటో ప్రకటన వస్తుంది అంటే మనం ఎటువంటి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో, ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నామో అర్థమవుతుంది. ప్రభుత్వం పైకి ఒప్పుకోకపోవచ్చు, ఎకానమీ ఇబ్బందుల్లో ఉందని, కానీ డెఫినెట్లీ ఇబ్బందుల్లో ఉంది. అండ్ ఆ ఎకానమీ ఇబ్బంది అనేది మన దాకా రావడానికి కొద్దిగా టైం పడుతుంది, నార్మల్గా వస్తుంది, వచ్చి తీరుతుంది. కాబట్టి అందరం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అండ్ ఇంక్రీజ్ యువర్ సేవింగ్స్, బీ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎనీ ఫైనాన్షియల్ క్రైసిస్ దట్ ఇంపాక్ట్స్ అవర్ ఎకానమీ. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ వెంకట నారాయణ రావు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. సార్, రివి ల్యాబ్స్, పెడిలేక్ ఇండస్ట్రీస్, యాషియన్ పెయింట్, హెచ్ఎల్, ఇవి ఇంత మార్కెట్ పడ్డా కానీ అవి మాత్రం పెరుగుతున్నాయి లేకపోతే అట్లానే ఉన్నాయండి? ఇవి కొనాలనుకుంటే ఏ రేట్లో కొనొచ్చు, అవకాశం ఉందా తగ్గే అవకాశం? ఇవి కూడా తగ్గే అవకాశం ఉందా, తగ్గితే కొనవచ్చా లేకపోతే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చా ఇవి? యా, ప్రాబబ్లీ మీరు చెప్పిన స్టాక్స్ అన్ని హైయర్ హైస్ ఫార్మేషన్ చార్ట్ ప్యాటర్న్స్ అన్నామండి. ఫర్ ఇన్స్టాన్స్ ఏషియన్ పెయింట్ చూస్తే కనుక 1620 నుంచి ఆల్రెడీ కరెక్ట్ అవుట్ ఉంది, 1519కి వచ్చింది, 100 పాయింట్స్ కరెక్ట్ అయింది. సో మనకి యాక్చువల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అండి, అది 200-day మూవింగ్ యావరేజ్ చూస్తారు. ఇన్ కేసు అక్కడికి వస్తే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొనే ప్రయత్నం చేస్తారు. సో 200-day మూవింగ్ యావరేజ్ ఏషియన్ పెయింట్స్కి 1418 ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది ఏషియన్ పెయింట్స్కి. బట్ మీ క్వశ్చన్కి ఆన్సర్, ఇప్పుడు కొనొచ్చా లేదంటే ఏ పాయింట్లో కొనాలనేది, ఇలాంటి స్టాక్స్లో ఐ థింక్ టైమింగ్ అండ్ ప్రైస్ సెలెక్ట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ అండి. సో బెస్ట్ స్ట్రాటజీ ఎస్ఐపి చేయాలి. సో మీ దగ్గర ఉన్న కార్పస్ని మేబీ వీక్లీ ఇంత అమౌంట్ అని, 4 స్టాక్స్ కూడా మీరు చూస్ చేసుకునే మంచి స్టాక్సే. సో వీక్లీ ఎస్ఐపి చేస్తే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 ఇయర్స్. చెన్నై నుంచి సుబ్బయ్య లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి సుబ్బయ్య గారు. నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. నా దగ్గర నా క్రెడిట్స్ బ్రిటానియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ భారత్ రసాయన ఉన్నాయండి. అన్ని ప్రాఫిట్ లో ఉన్నాను. మరి లార్జ్ క్యాప్ కూడా పడిపోతాయి అంటున్నారు, ఒకసారి వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ కొనుక్కోమంటారా? ప్రాఫిట్ బుక్ చేసుకుని కొనేంతటి చురుకుదనం, యాక్టివ్నెస్ మీలో ఉంటే చేయొచ్చు ఆ పని. మార్కెట్స్ ఎలాగో ఇంకా కొంతకాలం బేరిష్ ఫేజ్ కంటిన్యూ అవుతుంది అంటున్నారు, కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, మీరున్న నేమ్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ నేమ్స్ అండి, మంచి ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు. కాబట్టి నా సజెషన్, పార్షియల్ ప్రాఫిట్, అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే అండర్ 2 quarters ఈ స్లో డౌన్ అయితే ఇట్ విల్ దేర్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే, మ్యాక్రో నెంబర్స్ చూస్తే, ఐ థింక్ ఇప్పుడు Q2 నెంబర్స్ కూడా ఐ డోంట్ థింక్ ఎనీ పాజిటివిటీ ఉంటుంది, అదే సర్ప్రైజెస్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న స్లో డౌన్ ప్రకారం అండ్ ప్లాంట్ లీడింగ్ ఇండికేటర్స్ అన్ని కూడా డిక్లైన్ ఇండికేట్ చేస్తున్నాయి. సో నా ఒపీనియన్ ప్రకారం ఇకానమీలో కొద్ది కరెక్షన్ ఉంది, మార్కెట్లో కూడా కరెక్షన్ కొద్దిగా ఉంది. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బుక్ అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ అని చెప్తానండి. బట్ యువర్ అండ్ స్ట్రాంగ్ నేమ్స్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. యూ షుడ్ నాట్ రిగ్రెట్ అండి, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివైవ్ అయినా మీరు ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత యూ షుడ్ నాట్ రిగ్రెట్. ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి యూ షుడెంట్ బి. సో నా ఒపీనియన్ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత కాలర్ బ్రహ్మానంద రెడ్డి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను HDFC అడ్వాంటేజ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను, ICICI ప్రుడెన్షియల్ లో.
మొత్తం ఒకేసారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇన్వెస్ట్ చేశాను. మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? ఇప్పుడు 2 ఇయర్స్ అయింది, ఈ రోజు కూడా మోర్ ఆర్ లెస్ అదే అమౌంట్ ఉంది. ఇది తీసి వేరే దాంట్లో పెట్టమంటారా, లేకపోతే అట్లే ఉంచమంటారా? అంటే హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్, మీరు ఎందులో ఇన్వెస్ట్ చేశారు కరెక్ట్ గా? హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, రెండు కూడా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ లోనే మీరు ఇన్వెస్ట్ చేశారు. ఓకే ఓకే, రైట్, కరెక్ట్ పని చేశారు మీరు. కాకపోతే మార్కెట్స్ ఇలా ఉన్న సమయంలో కొద్దిగా వీళ్ళకి ఈక్విటీ ఎక్స్పోజర్ ఒక 20-30% ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుందండి. ఇటువంటి స్కీమ్స్లో, బ్యాలెన్స్డ్ ఫండ్స్లో, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కొద్దిగా చర్న్ చేస్తుంటారు కంపేర్ టు బ్యాలెన్స్డ్ ఫండ్స్. సో ఎనీవే, మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీకు ఇమీడియట్గా మనీ రావాలి, నెల నెల డబ్బులు రావాలంటే మాత్రం వీటిలో ఉండదండి. మీరు దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ సమ్ డెట్ ప్లాన్స్. లేదు, నాకు కొంచెం క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి అంటే మాత్రం స్టే ఇన్వెస్టెడ్. మీరు ఇటువంటి సమయాల్లో మీకు ఎక్కువ రిటర్న్స్ రావు, ఎందుకంటే మార్కెట్స్ బేరిష్గా ఉన్నాయి కాబట్టి. వీళ్ళు కొంత పార్ట్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో, కొంత పార్ట్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో హోల్డ్ చేయండి, పేషెన్స్ కావాలి. అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ మీకు ఇలాంటి పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మరొక 2 సంవత్సరాలు కనుక మీరు వెయిట్ చేయగలిగితే అక్కడ నుంచి మంచి రిటర్న్స్ వస్తాయి, డెఫినెట్లీ మంచి రిటర్న్స్ వస్తాయి. ఫర్ రిటైర్డ్ పీపుల్ విత్ సమ్ రిస్క్ అపిటైట్, ఇవి మంచి స్కీమ్స్. సో ఇది మేము మీకు ఇవ్వగలిగిన సలహా. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, రాజశేఖర్. హలో, హలో, అడగండి రాజశేఖర్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ చిప్లో మంచి 3-5 ఇయర్స్కి ఏమన్నా ఉన్నాయా సార్? ప్రజెంట్ ఏమన్నా తీసుకోవచ్చా మంచి షేర్? మంచి షేర్లు చిప్లో? చిప్లో అంటే ఆల్రెడీ గతంలో ఏమి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు మీరు? ఏం చేయలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఇదే మొదటిసారి? ఏం చేస్తుంటారు రాజశేఖర్? మీరు జాబ్? జాబ్ చేస్తున్నారు. ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు నెల నెల? మంత్లీ 5,000 రూపాయలు మాత్రమే. సో 5,000 రూపాయలతో మీకు ఏమి పెద్దగా షేర్లు మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం కష్టం అండి. కొంచెం ఎక్కువ మొత్తం స్పెండ్ చేయగలిగితే యూ కెన్ బిల్డ్ ఫార్మిడబుల్. ఒక 10,000 వరకు పెంచారు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి. అలా ఉండకూడదు, మీకంటూ ఒక ఫామ్గా ఒక ప్లాన్ ఉండాలి. ఇంత అమౌంట్ నేను డెఫినెట్లీ, దీంతో నాకు ఏ అవసరం లేదు, ఇంకా ఈ అమౌంట్ని కేవలం సేవింగ్స్ కోసం ఆర్ ఇలా ఇన్వెస్ట్మెంట్స్ కోసమే ఖర్చు పెడతాను అని అనుకుంటే దెన్ యూ గో ఫర్ ఇట్. అండ్ టు బిగిన్ విత్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే మనం చిన్న మొత్తాలండి, 5-10,000 రూపాయలు అనేది స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తం కాదు, మనకి మనకు సంబంధించి పెద్ద మొత్తమే. బట్ మార్కెట్లో మీకు ఎలా బాగుంటుందంటే, గోల్డ్ షాప్కి వెళ్ళి మనం 10,000 రూపాయలతో ఏం కొనగలుగుతాం? సేమ్ అన్నమాట, హై వాల్యూ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఈక్విటీ మార్కెట్స్ అనేవి. కాబట్టి స్టార్ట్ విత్ సమ్ మ్యూచువల్ ఫండ్స్. చక్కగా మీరు మంచి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని. వాటిలో మీకు మంచి డబ్బులు వస్తాయి, చక్కటి డబ్బులు వస్తాయి. అండ్ మనం ఈ కార్యక్రమాన్ని పదే పదే చూస్తూ ఉండండి, రెగ్యులర్గా చూడండి. ఇందులో రికమెండ్ చేస్తున్న స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత మహేష్ ఒక మెయిల్ పంపించారు, 1 ఇయర్ టార్గెట్ 5-10% ప్రాఫిట్ చాలంట, ఏం కొనుంటారు? మీరు 5-10% అంటే ఎఫ్డి చేసుకోండి, అక్కడే ఎక్కువ వస్తుంది కదా. సో మీరు మార్కెట్లో వస్తున్నారంటే ఏం ఫర్ అట్లీస్ట్ 12% అండి. 5-10% మనకి ఎఫ్డీలోనే 7%-8% ఇస్తున్నారు. సో ఐ డోంట్ సీ ఎనీ రీజన్. సో 12%కి ఏమైనా చెప్తారు? సో ఒకవేళ మీరు 12% ఏం చేస్తున్నారంటే ఐ థింక్ ఇన్సూరెన్స్ ఇస్ ద సెక్టర్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, కొద్దిగా డిఫెన్సివ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ గ్రోయింగ్. సో నా ఒపీనియన్ ప్రకారం బై ఇంటూ హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్ ఎస్బీఐ లైఫ్, ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. సురేంద్ర బాబు, సన్ ఫార్మా 380 పుట్ ఆప్షన్ తీస్తున్నారట, ఒక లాట్ 8 రూపీస్, లాస్ బుక్ చేయొచ్చా ఇక్కడ, హోల్డ్ చేయొచ్చా? బ్యాడ్ న్యూస్ ఫ్యాక్టర్ అయిపోయిందండి స్టాక్. ఎప్పుడైతే బ్యాడ్ న్యూస్ వచ్చిందో, ఫోరెన్సిక్ ఆడిట్ ఎంక్వైరీ అని సిబి నుంచి, ఆ రోజే మనకు బాటమ్అట్ అవడం చూసాం అరౌండ్ 401 దగ్గర. సో నా ఉద్దేశంలో దీని బేసే అరౌండ్ 400 దగ్గర ఉందని. మీరు 380 పుట్ కొన్నా అన్నారు, ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ. మేబీ ఒకవేళ వర్స్ న్యూస్ ఏదైనా వస్తే కనుక 380 వచ్చే ఛాన్స్ ఉంది, అదర్వైజ్ నా ఉద్దేశంలో రాకపోవచ్చు అండి. సో మేబీ ఒక డిప్ కోసం వెయిట్ చేయండి, మొన్నట్లాగా అరౌండ్ 400-410 అలా వస్తే కనుక మీ పుట్ ఆప్షన్ని స్క్వేర్ అప్ చేయమని నా సజెషన్. నిరంజన్ రెడ్డి, హెచ్ఈఎల్, ఏషియన్ పెయింట్స్ 2 కొనుక్కుంటారట, ఈ ప్రైస్లో కొనొచ్చా, ఇంకా తగ్గే వరకు వెయిట్ చేయాలా?
ఇందాక చెప్పినట్టు హెచ్ఎల్, ఏషియన్ పెయింట్స్ రెండు కూడా కొద్ది కరెక్షన్ మోడ్లో ఉన్నాయండి ప్రస్తుతం. ఏషియన్ పెయింట్స్ ఆల్రెడీ టాప్ నుంచి 100 రూపీస్ పడింది. సో డెఫినెట్లీ మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఇది ఫస్ట్ ప్రైస్ పాయింట్గా ఎంటర్ అవ్వచ్చు, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ మేబీ ఇంకో 100 రూపీస్ డౌన్లో చూస్ చేసుకోవచ్చు. రాజశేఖర్, ఆంధ్ర బ్యాంక్ షేర్స్ ఉంచుకోవచ్చా? మీకు యూనియన్ బ్యాంక్ అంటే ఇష్టం ఉంటే ఉంచుకోండి. ఆంధ్ర బ్యాంక్ ఇప్పటిక ఇట్ డజంట్ మ్యాటర్. మీకు ఆంధ్ర బ్యాంక్ని తీసుకెళ్ళి, అఫ్కోర్స్ టైం పడుతుంది, ఇంకో 6 మంత్స్ టు 9 మంత్స్ టైం పడుతుంది. బట్ ఈలోగా ఆంధ్ర బ్యాంక్ ఏదో పెరిగిపోతుందనో ఇంకొకటో ఉద్దేశంతో మాత్రం హోల్డ్ చేయొద్దు. ఫైనల్లీ అల్టిమేట్లీ నదీనామ్ సాగర విలీన అనేది ఉంది కదా, అలాగా ఇవన్నీ వెళ్ళి సాగరాల్లో కలుస్తున్నాయి, పెద్ద బ్యాంకుల్లో కలిసిపోతున్నాయి. సో ఈ చిన్న బ్యాంకులన్నీ కూడా ఇక ఇప్పటి నుంచి ఇర్రెలవెంట్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. సో ఏమి డోంట్ హ్యావ్ ఎనీ ఇల్యూషన్స్ అబౌట్ స్టాక్స్ లైక్ ఆంధ్ర బ్యాంక్. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం స్మార్ట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.